హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్ షో ఘనంగా జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు రోడ్ షో చేపట్టారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ ఫ్లైఓవర్, వైఎంసీఏ చౌరస్తా మీదుగా కాచిగూడ చౌరస్తా వరకు దాదాపు 3 కిలోమీటర్లు ప్రధాని రోడ్ షో సాగింది. కాచిగూడలో వీర సావర్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ రోడ్ షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రోడ్డు కిరువైపులా సందడి చేస్తూ కనిపించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. మోదీపై పూల వర్షం కురిపిస్తూ డప్పులు, డ్యాన్సులతో ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ శ్రేణులు, అభిమానులు. సచివాలయం కూల్చివేతపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మహబూబాబాద్లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్కు మూఢనమ్మకాలు ఎక్కువని దుయ్యబట్టారు. మూఢనమ్మకాలతో ప్రజాధనం వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు. అవినీతి చేసిన వారిని వదిలేది లేదని, బీఆర్ఎస్ లోని అవినీతి పరుల్ని తప్పకుండా జైలుకు పంపిస్తామన్నారు. బీఆర్ఎస్ దిక్తి హే యా తో కాంగ్రెస్ దిక్తి హే యా తో దోనో దిక్తే హే. కాంగ్రెస్ కే విధాయకో కి తో కోయి గారంటీ నహీ హే, క్యోంకి యే కబ్ బీఆర్ఎస్ మే చలే జాయే ఇస్కా కోయి ఠికానా నహీ. सारा बिकाऊ माल बाजार में है, इसलिए कोई भी तेलंगाना में कांग्रेस को वोट देगा, क्योंकि लोग जानते हैं कांग्रेस को वोट देने का मतलब है कि केसीआर को दोबारा लाने का रास्ता खोल देना. कांग्रेस को वोट यानी केसीआर की सरकार फिर से आने की संभावना. और इसलिए अगर आप केसीआर नहीं चाहते हैं तो कांग्रेस को भी गलती से वोट मत देना, वरना वो पीछे से घुस जाएंगे. सत्ता से बाहर करने के लिए एक ही तरीका है, एक ही जड़ी बूटी है, एक ही उपाय है, कमल का बटन दबाना. పెంచిన ధరల పైసలు సీఎం కేసీఆర్ జోబులోకి పోతున్నాయని విమర్శించారు అసో ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ. మెదక్ పట్టణంలోని జూనియర్ కాలేజీ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు బీజేపీ అభ్యర్థి పంజా విజయ్ కుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు. రామ్దాస్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభకు బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ ధర 110 రూపాయలు ఉందని, అస్సోంలో 95 రూపాయలే ఉందన్నారు. ఈ మిగిలిన పైసలన్నీ సీఎం కేసీఆర్ జేబులోకి వెళ్తున్నాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడని ఆయన అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.